ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం వాటిని వేగంగా అమలు చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమీక్షించనున్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, సిఎస్ శాంతికుమారి, అన్ని శాఖల కార్యదర్శులు, ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన నోడల్ అధికారులు పాల్గొనున్నారు. ఈ సమావేశంలో ప్రజాపాలనపై ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ను సీఎం ప్రారంభిస్తారు. లోక్సభ ఎన్నికలు త్వరలోనే ఉండడంతో వీటి అమలుపై పూర్తి దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని పెంచింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. 6 గ్యారంటీలోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకాలకు గత నెల 28 నుంచి ఈ నెల 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది. ప్రజాపాలనలో భాగంగా రాష్ట్రంలోని 16,392 గ్రామ పంచాయతీలు, 710 మున్సిపల్ వార్డుల్లో గ్రామ సభలు నిర్వహించారు. 10 రోజుల్లో మొత్తం 1,20,84,000 పైగా దరఖాస్తులు అందాయి. ప్రజల నుంచి అందిన దరఖాస్తులన్నింటినీ ఈ నెల 17లోగా ఆన్లైన్లో పొందపరచాలని ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం మహాలక్ష్మి పథకం కింద నెలకు 2,500 ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల కోసం అత్యధిక దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, పింఛన్ల పెంపు తదితర హామీల అమలుపై నేటి సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికే అమలు చేసిన హామీలతో పాటు సత్వరమే అమలు చేయనున్న హామీల గురించి ప్రజలకు వివరించడానికి కార్యాచరణ రూపొందించనున్నారు.